వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరునీధుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం విరామం తర్వాత స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం భగవంతుడు చేసే కళా ప్రదర్శన భక్తుల మనసుల్ని పులకింపచేస్తుంది. పాండురంగ విఠలుడి నాట్య ప్రదర్శన మనలోని ఆనందాన్ని ఎలా ఉప్పొంగేలా చేస్తుందో ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ అన్నమాచార్యుల వారి శృంగార సంకీర్తన వివరిస్తుంది. భగవంతుడి ఆహార్య విశేషాలను సమగ్రంగా వర్ణించిన ఈ అన్నమయ్య సంకీర్తనకు స్వర సుభగులద్దిన సంగీత దర్శకులు శ్రీ రామాచారి. రాగం దర్బారీ కానడ, గానం ఈ అబ్బాయి గురించి కూడా చెప్పుకోవాలండి. మొట్టమొదటిసారిగా అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక మీద గానం చేయటానికి ఔరంగాబాద్ నుంచి వచ్చినటువంటి మరాఠీ కుర్రాడు రితేష్ రావు. సర్కార్
చెవుల మాణికాల పోగులు పెద్ద పెద్ద ముత్యాలు పెంపు మీరగా మతికాయలు చెవుల మాణికాల పోగులు పెద్ద పెద్ద ముత్యాలు పెంపు మీరగా ముత్తల వెన్న పాలు ముచ్చి దించునే తాని వెంకటాద్రిపతివై తెల్లని కన్నుల నవ్వుతే సోగలా వెలిగొను వేడుకల వెంకటాద్రిపతివై తెల్లని కన్నుల నవ్వుతే సోగలా గొల్లెతల గుబ్బలపై కోరిని మెరయగా మనకి పూర్వపరిచయం ఉంది. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే నీ వాయిస్లో చాలా మంత్రస్థాయి కలిసింది. ఇప్పుడు ఇప్పుడు ఇంకా పరిపూర్ణంగా వినబడుతుంది గాత్రం. అభినందనలు నీకు. చక్క పాడావమ్మా. ధన్యవాదం. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. రామచర్ గారు, అది ఫస్ట్ లైన్ ఏంటంటే ఒకసారి అది స్వరంలో చెప్పండి. సరిమ పద ధని సగరి నీద నీసా. అదంతే. సరిమ పదని సగరి నీద నీసా. అదే కొంచెం క్లిష్టంగా అనిపించింది అది. అది సంచారం, బట్ ఈ రాగంలో ఎవరు చేసినా అది హాంటింగ్ మెలోడీ అవ్వక తప్పదండి. అది అటువంటి గొప్పది ఈ రాగం. చాలా బాగా చేశారు మీరు కూడా. బాగుందమ్మా. సన్నివేశాన్ని బొమ్మ కట్టించేవాడు అన్నమయ్య. ఒక పాటని మనం చదువుతున్నప్పుడు భక్తితోటి ఒక బొమ్మ కనపడుతుంది. ఆ బొమ్మలో రకరకాల చిత్రాలు, చలన చిత్రాలు కనపడతాయి. ఈ పాటలో కూడా, ఈ పాండురంగని గీతంలో కూడా మనకు అలా కనపడుతుంది. ఇక్కడ పాండురంగణ్ణి పండరంగి రాయ అన్నాడు. మనం సాధారణంగా ప్రసిద్ధి చెందింది పాండురంగడు. మన రాఘవేంద్రరావు గారు కీరవాణి సమ్మేళనంలో కూడా అత్యద్భుతంగా సినిమా వచ్చింది, మనం చూసాం. ఇక్కడ విఠలుడు అని అసలు ఆయన పేరు పాండురంగ విఠలుడు. విట్ అంటే ఇటుక. ఇటుక మీద నుంచునేవాట శ్రీకృష్ణుడు. పుండరీకుడు అనేటువంటి భక్తుడి యొక్క కోరిక మేరకు నుంచున్నాడు కాబట్టి
స్వామివారికి విఠలుడు అని పేరు వచ్చింది. ఆయన్ని అన్నమయ్య పండరంగి రాయ అంటున్నాడు. ఆయన ఇష్టం, భాషా స్వతంత్రం అన్నమయ్యకి ఉంది కాబట్టి, ఓ పాండురంగ ప్రభు అడుగడుగుకు నీవు ఆడగాను స్వామివారి చేత నాట్యం చేయిస్తున్నాడు అన్నమయ్య. నువ్వు నాట్యం చేస్తున్నావయ్యా, నువ్వు అడుగడుక్కి నువ్వు ఆడుతుంటే నువ్వు ఎలా ఉందంటే, మాకు మా బడలికంతయున్ తోయా, బడలికంతయున్ ప్లస్ తోయా బడలికంతయు దోయా అవుతుంది. ఒక్కసారి మా బడలికంతా కూడా నువ్వు ఒక్క అడుగు అలా వేసావనుకో, మా బడలికంతా లోపల నుంచి అలా బయటికి తోసేస్తున్నావు. అంత కమ్మగా ఉందయ్యా నీ నాట్యం ఓ పాండురంగ విట్టల. పాదికెత్తు, పాదికెత్తటం అంటే తరింప చేయటము అని అర్థం. పాదికెత్తేటువంటి మెరుగైనటువంటి ప్రకాశించేటువంటి ఒక బంగారు గుండు నీ మెళ్ళో వేశారయ్యా. అంటే ఇంతలావు గుండని కాదు, కొంచెంగా పరిమాణంలో ఉన్నటువంటి చిన్న గుండు నీ మెళ్ళో వేశారు. నువ్వు ఆడుతున్నప్పుడు ఎంత అందంగా ఉందో అది, ఆ మెడలో అది కట్టడానికి నువ్వు అంగీకరించావు మా భక్తుల యొక్క అభీష్టం మేరకు. ఇంతకీ స్వామి, నీకు ఏ దశ నుంచి ఏ దిక్కు నుంచి ఎవరు నీకు దాన్ని కానుగ్గా తీసుకొచ్చిచ్చారో కొంచెం చెప్పు. ఇంత బంగారు గుండు, అమ్మో చాలా బాగుందే అంటే ఇక్కడ మై మరచిపోతున్నాడు స్వామివారిని మనస్సులో తలుచుకుంటున్నాడు, ఆయన నాట్యాన్ని తలుచుకుంటున్నాడు. ఆ గుండెలా ఊగుతూ ఉంటే ఆహా ఎంత బాగుంది నాయన, ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు నాయన, అదిగదిగో పాదపు గజ్జలు మోగుతున్నాయ్యా ఓ పండరంగిరాయ. పాదికెత్తు మెరుగారు బంగారు గుండు సేదదేర మెడగట్ట చిత్తగించి ఏ దేశ కానిక తెచ్చి ఇచ్చిరి నీకెవ్వరో పండరంగిరాయ, ఏ దేశ కానిక తెచ్చి ఇచ్చిరి నీకెవ్వరో పాదపు గజ్జలు మోయ పండరంగిరాయ. ఇక్కడ మద్దికాయలు చెవుల మాణికాలు మాణికాల పోగులు ఇవన్నీ చెవులకు పెట్టుకున్నావయ్యా, పెద్ద పెద్ద ముత్యాలు చాలా అందంగా ప్రకాశిస్తున్నాయి అని అంటూ ఇక్కడ చిన్ననాటి శ్రీకృష్ణుడి చేతల్ని, ఎందుకంటే ఆయనే కాబట్టి తలుచుకుంటున్నాడు, ముద్దల వెన్నపాలు ముచ్చిలించు సేతలు అవి. సేతలు అంటే చేష్టలు, అవన్నీ కూడా వెన్నపాలుని దొంగిలించినటువంటి ఆ చేష్టలన్నీ కూడా బద్దల పనులైపోయా, అబద్ధాల పనులు కదయ్యా. మమ్మల్ని ఉద్ధరించటానికి మనస్సు మమ్మల్ని ఎలా పరిణామం చెందాలి, పాలు నుంచి పాలుని కాచిన తర్వాత మీగడ తర్వాత పెరుగు కింద మారిన తర్వాత అందులోంచి వెన్న, జీవన పరిణామ క్రమంలో కూడా మనస్సు ఆ రకంగా మారాలి అని మాకు హితోపదేశం చేయటానికి పైకి అబద్ధాల పనుల్లాగా అవన్నీ నీ చిన్ననాడు నువ్వు చేసావు కదయ్యా ఓ పాండురంగ ఓ శ్రీకృష్ణ. ముత్యాలు పెంపు మీరగా ముద్దల వెన్న పాలు ముచ్చిలించునే తాని ముద్దల వెన్న పాలు ముచ్చిలించునే తాని భక్తుల పనులైపోయ పండరంగిరాయ. ఇక్కడ చివరి చరణంలో మళ్ళీ మనకు కొంచెం పట్టుకునేటువంటి ఒక పదం వాడాడు, గొల్లెతల గుబ్బలపై కూరిమి మెరయ్యగా పల్లకి నీకిప్పుడాయ పండరంగిరాయ. గుబ్బలు అంటే ద్వంద్వైహి విముక్త సుఖదుఘ్న సంజ్ఞైహి, భగవద్గీత ద్వంద్వైహి విముక్తైహి, సుఖదుఖాలు మొదలైనటువంటి ద్వంద్వాల నుంచి ఎప్పుడు విముక్తి నీకు లభిస్తుందో అప్పుడే నీకు మోక్ష చక్రంలోకి నీకు అడుగుపెట్టడానికి అర్హత కలుగుతుంది, అది గొల్లెతల గుబ్బలపై. అందుకని గుబ్బలు అనేటువంటి పదాన్ని ఇక్కడ అన్నమయ్య కావాలని తీసుకొచ్చాడు. అంటే ద్వంద్వ విముక్తి కలగాలి అనేటువంటి భక్తిభావం ఏ జీవుని మనస్సులో ప్రకాశిస్తుందో అప్పుడే పల్లకి నీకిప్పుడాయా. స్వామివారికి పల్లకి ఊరేగిస్తున్నామంటే ఆయన మనకెంత మనకంటే ఎంతో ఉన్నతుడు అని,
అలాగే జీవుడికి కూడా పల్లకి ఎప్పుడవుతుందంటే ఈ ద్వంద్వ విముక్తి లభించినప్పుడే. పల్లకి నీకిప్పుడాయ ఓ పాండురంగ విఠల అని పాండురంగ అభిముఖంగా చెప్తూ జీవుడైనటువంటి మనల్ని ఉన్నతికి చెప్పేటువంటి ఒక గొప్ప మార్గాన్ని ప్రబోధిస్తున్నాడు అన్నమయ్య. వెలిగొను వేడుకల వెంకటాధిపతి వై తెల్లని కన్నుల నవ్వు తీగ సోగల గొల్లెతల గుబ్బలపై కోరిని మెరయగా ఇంత చక్కటి గీతాన్ని నిజంగా ఆ చివర మీరు ఆలాపన చేస్తున్నప్పుడు మైమరిచిపోయాను. అంత చక్కగా ఆలాపన చేశారండి మీకు, అలాగే చక్కటి స్వర్రతిని చేసిన రామాచారి గారికి కూడా హృదయపూర్వక అభినందనలు. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. రితేష్ సార్, ఒక దర్శకుడుగా చెబుతున్నాను, భక్తికి భాషతో సంబంధం లేదు. నీవు పాడుతుంటే అలా అనిపించింది నాకు, ఎందుకంటే ప్రతి పదంలోనూ అనుభవించి పాడావు. నువ్వు అంటే నువ్వు అన్నావు, మన అంటే మన అన్నావు, వెంకటాద్రి అంటే ఇలా అన్నావు, పల్లకి అంటే ఇలా అన్నావు. నీ ఎక్స్ప్రెషన్ మట్టుకు హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ పాట కూడా విని పాండురంగుడు ప్రత్యక్షం అవ్వకపోతే ఇంకెవరికి ప్రత్యక్షం అవ్వడు, అంత బాగా పాడావు. నిజంగా భక్తుడిలా కనపడ్డా నాకు. ధన్యవాదాలు సార్. పాండురంగ విఠలుడి పాట నేను కంపోజ్ చేయగానే నాకు ఫస్ట్ ట్యూన్ ఇదే వచ్చింది. దర్బారీ కన్నడ రాగంలో భజన్స్ చాలా బాగుంటాయి, నేను బాగా వింటుంటాను. ఇందాక కీరవాణి సార్ చెప్పినట్టు సరిమ పధాని సనిధ పమప గామరి సని సరి సధాని ఈ పోకడ దర్బారీ కన్నడలో చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ చూడంగానే నాకు చక్కగా కుదిరింది. వెంటనే సార్కి పంపించి నేను ఒక వాయిస్ నోట్ కూడా పెట్టాను, సార్ ఇలా నేను ఒక అబ్బాయితో పాడిస్తున్నాను భజన్ స్టైల్లో పాడిస్తాను అని. అంటే వెంటనే శ్రీ రాఘవేంద్రరావు గారు ఈ ట్యూన్ని ఓకే చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఓం నమో వెంకటేశ. ఇహలోకం వేరు, పరలోకం వేరు, రెండిటికీ చాలా భేదాలున్నాయి. విష్ణుమాయలో చిక్కిపోకుండా రెండిటికీ ఉన్న తేడాలను గుర్తెరిగి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ భవబంధాల నుంచి విముక్తి పొంది ఆ దేవదేవుడి దయతో ముక్తి లభిస్తుందని అన్నమాచార్యులు వారి ఆధ్యాత్మిక సంకీర్తన మనకు ప్రబోధిస్తుంది. ఈ సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ జోసిభట్ల, రాగం చక్రవాకం, గానం ఎంఎం మోనిషా. Ah
మోనిషా. Yes sir. తెలుగు అర్థమవుతుందా? ఆ అర్థమవుతుంది సార్. చాలా చక్కగా పాడావు అమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా మధురంగా భావయుక్తంగా పాడావు. థ్యాంక్ యూ సార్. అన్నమాచార్య కీర్తన లేదా ఫస్ట్ టైం పాడడం? అవును సార్. చాలా అద్భుతంగా పాడావు. జోసిపట్ల గారు, మనకి బాలకృష్ణ ప్రసాద్ గారు యతి స్థానం ఎంఫసైజ్ చేయమని చెప్పారు. అది మనం శిరోధార్యమే కానీ అప్పుడప్పుడు దాన్ని కొంచెం సడలించాలి. మొదటి చరణంలో గాను కావరపు మనుజుల కని కొలిచేవారి అని పాడించారు. అది ఎలా మీరు పాడండి? కావరపు మనుజుల కని కొలిచేవారికి అని అంత అనక్కర్లేదు. కావరపు మనుజుల కని కొలిచేవా అలాగా అలా పాడండి. కావరపు మనుజుల కని కొలిచేవారి ఆయన మీనింగ్ సెన్స్ అవుతుంది ఇప్పుడు కరెక్ట్గా. మనుషులు చూసి వాళ్ళని కొలవడం ఏంటయా అని ఆ కొలిచే అన్నది ఎంఫసైజ్ అవుతుంది. అప్పుడు కని కొలిచే అనడం వల్ల మీనింగ్ కన్వే కావట్లేదు. అదొకటి మీరు చూడండి. చాలా బాగుంది, చక్కగా చేశారు. ధన్యవాదాలు. చక్రవాకం దీనికి ఈ కీర్తనకు చాలా చక్కగా సూట్ అయింది. అమ్మాయి కూడా అద్భుతంగా వాడింది. గుండెని తెరిచి అన్నమయ్య పాడినటువంటి కీర్తనల్లో ఒకటి ఇందు నందు నెంచ భేదం ఎంతైనా కలదు. ఆలోచిస్తున్నాం మనలాగే అన్నమయ్య మన కోసం ఆలోచించి అంటున్నాడు, ఈ లోకానికి పరలోకానికి ఏమిటి భేదం? అబ్బబ్బబ్బా చెప్పాలి అని అంటే చిందర వందరైపోతుంది. చాలా చాలా నాకు కఠినాతి కఠినంగా క్లిష్టాతి క్లిష్టంగా ఉందయ్యా. అది చేతికి లోనయ్యేనా? కరతలామలకం అంటాం చూడండి, కరతలంలో అరచేతిలో ఉన్నటువంటి ఉసిరికాయ. అలాగా మరి అబ్బాయి ఇహానికి పరానికి ఉన్న భేదం ఇదొక్క చిన్న పాయింట్ రా అని చెప్పటానికి వీలు లేకుండా ఉంది. చేతికి లోనయ్యేనా? ఓ వెంకటేశ ఎంత ఇబ్బంది పెడుతున్నావయ్యా మమ్ము. దేవుని కొలుచువాడు దేవునికి కొరగాక ఇవాళ సంసారులకేమి బాతి. దేవుణ్ణి కొలిచేవాడు దేవుడికి ఇష్టమవుతున్నాడు. ఇక్కడ కొరగాక కొరగాక అనేది మన తెలుగు జాతీయాల్లో వాడు కొరగాని వాడు అని మాట్లాడుతుంటాం. అక్కడ ఇక్కడ అర్థం అది కాదండి. కొర అంటే ఇక్కడ అభిమానం, ఉపయోగం. కాబట్టి దేవుని కొలిచేటువంటి వాడు దేవుడికి చాలా ఇష్టమవుతాడు. యువతల ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సంసారం చేసుకునేటువంటి వాళ్ళకి ఏమిటయ్యా ఏమి ఇష్టమవుతాడు? కాబట్టి మనం ఎప్పుడు దైవచింతనలో మునిగి ఉండేవాళ్ళని ఎవరే ఎప్పుడు దాంట్లోనే ఉంటాడు వాడు, అసలు పక్క సంగతి పట్టించుకోడరా, లోక వ్యవహారాలు పట్టించుకోడరా అని అంటూ ఉంటారు. అలా అన్నంత మాత్రాన ఆ వెంకటేశుని పదపద్మాలని విడవటం మర్చిపోకు. తప్పనిసరిగా సేవిస్తూనే ఉండు. నిన్ను తిట్టేవాళ్ళు ఎక్కిరించేవాళ్ళు వెక్కిరిస్తూనే ఉంటారు అని ఇక్కడ అంతర్గత సందేశం ఇస్తున్నాడు. కావర్రపు మనుజులకని తిట్టాల్సి వచ్చినప్పుడు అన్నమయ్య ఏం సంశయించడు. మనుష్యుల ముందు ఒక విశేషణం పడేశాడు, గర్వం. నేనెంత అంటుంటారు చూడండి. ఆ కావర్రపు మనుజులు అటువంటి వారిని అయ్యో ఆయన కొలిస్తే ఏదైనా అవకాశం ఇస్తాడేమో, రేపు ఏదైనా ఉపయోగపడతాడేమో అని వాళ్ళని ఎప్పుడూ కొలిచేటువంటి వాళ్ళు ఈ దేవుడి సంగతి పట్టించుకుంటారా? ఈ వెంకటేశ్వర స్వామి సంగతి పట్టించుకుంటారా? పరలోకంలో ఎలా ఉండాలో నిర్దేశించేటువంటి వాడు తన పదపద్మాలు పట్టుకుంటే నీకు పరలోక వైభవాన్ని నేను అందిస్తానరా అని ఆ చేతిని అలా పదపద్మాల వైపు చూపిస్తున్నటువంటి ఆ స్వామిని పట్టించుకుంటారా? ఈ లోకంలో పట్టించుకోవాలి అని ఇక్కడ సందేశం అన్నమయ్య. పనిగొన్న భక్తివాడు భక్తికి కొరగాక ఎనసి కర్మ విధులకేమి బాతి. కర్మ విధులు అంటే ఇప్పటి సామాజిక వాతావరణంలో చెప్పుకోవాలంటే ఉద్యోగాలు. భక్తి ప్రపంచంలోనే ఉండదలుచుకున్నటువంటి వాడు ఉద్యోగాలంటూ ఏమీ చేయలేడు, మిగతా పనులంటూ ఏమీ చేయలేడు. మిగతా పనులు నువ్వు చేస్తున్నావంటే భక్తి ప్రపంచంలో ఉండలేవు. తెగేసి చెబుతున్నాడు, నీకు అది కావాలా ఇది కావాలా తేల్చుకో. మణి శ్రీ వెంకటేశు మాయ చిక్కిన వానికి తనిసి భవబంధముల దాటగా చోటున్నదా. మళ్ళీ స్వామినే, ఎందుకంటే స్వామి దగ్గర చాలా చనువు అన్నమయ్యకి, ఆస్థానకవి కదండి. అందుకని
వెంకటేశ నాకిన్ని తెప్పలు ఎందుకు వస్తున్నాయా ఈ లోకంలో, నీ మాయలో నేను చిక్కుకున్నా. ఎందుకంటే ఆయన వేసిన బంధాలే ఇవి, ఆయన మాయతోటే మనందరం బతుకుతున్నాం. ఈ ప్రపంచం అనిత్యము, ఈ ప్రపంచం శాశ్వతం కాదు, ఈ విషయం తెలియంది ఎవరికండి? అందరికీ తెలుసు. కానీ 10 రూపాయలు జేబులోంచి జారిపోతే, 100 రూపాయలు రావాల్సినవి రాకపోతే అమ్మో అబ్బో మాయ. ఆ మాయలో మమ్మల్ని లోబడేట్టు చేసావయ్యా మహానుభావ. నీ మాయలో చిక్కుకున్న వాడికి ఈ భవబంధాలని దాటటానికి ఏమాత్రమైన అవకాశం ఉందా? అంటే మమ్మల్ని భవబంధాలు దాటించాలి అంటే నువ్వు కప్పినటువంటి మాయని నువ్వే తొలగించాలి స్వామి. అందుకు మేమేం చేస్తామంటే నెమ్మది ప్రయాణం మొదలు పెడుతున్నాం. ఇహలోకం అశాశ్వతం అని తెలిసి నీ పదపద్మాల్ని మేము ఈ కీర్తనల ద్వారా ఆశ్రయిస్తూ ఉంటాము. మమ్మల్ని నెమ్మదిగా దాటించు అనేటువంటి విన్నపాన్ని అన్నమయ్య ఈ కీర్తనలో చక్కగా చేశాడు. ఇందాక కేరవాణి గారు చెప్పినట్లుగా హృదయానికి హత్తుకునేటట్లు మీరు పరభాషీయురాలు అయినప్పటికీ చక్కగా పాడారు. మీకు అలాగే చక్కగా స్వరరచన చేసిన జోస్యా భట్ల వారికి కూడా హృదయపూర్వక అభినందనలు. చాలా చక్కగా పాడింది. రాగానే ఫస్ట్ సంకీర్తన మొత్తం రాసేసుకున్న తర్వాత ముందు భావం అడిగి, ఆ భావం అడిగిన తర్వాత దాన్ని ముందు ఆకళింపు చేసుకుని ఆ తర్వాత పాడడానికి ముందుకెళ్ళింది. గాడ్ బ్లెస్ యు. ఫస్ట్ నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. నేను నేర్చుకున్నాను, మాట్లాడడం నేనే నేర్చుకున్నాను, లాంగ్వేజ్ మీద ఉన్న ప్రేమ కోసం. అండ్ కర్ణాటిక్ మ్యూజిక్ నేను ఐ హావెంట్ లెర్న్డ్, కానీ ఆ రికార్డింగ్ ఉన్నప్పుడు నాకు ఐ వాజ్ సో హ్యాపీ, ఇంత సాటిస్ఫైడ్గా ఉన్నింది. అలా చాలా యు విల్ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్ వెరీ ఆఫన్. అండ్ ఇక్కడ వస్తే ఐ ఫీల్ ఐ హావ్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ లైఫ్. ఇట్స్ సో డివైన్. చాలా ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ ఉండడం, ఇప్పుడు అందరి ముందు పాడడమే నా అదృష్టంగా నేను తీసుకుంటున్నాను. అన్నమయ్య సంకీర్తన రాగ యజ్ఞంలో పాలు పంచుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు. చూస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు విరామం. చెలగి బోలులోన సిగ్గులు బడగవత పలువుడవైదేనే ప్రహ్లాద వరద. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.